ముందుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా ముఖ్య నేత, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ కుక్కల నాగేశ్వరరావు గారు హార్ట్అటాక్తో మరణించడం చాలా విభ్రాంతి కలిగిస్తుంది. పార్టీ శ్రేణులందరికీ కూడా చాలా షాక్ ఇచ్చినటువంటి వార్త ఇది. పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు ఈ వార్త పట్ల. అదేవిధంగా రేపు అంత్యక్రియలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతున్నారు. రేపు ఉదయం బయలుదేరి కృష్ణా జిల్లా వెళ్తారు. ఇక ఈరోజు రాజకీయ విషయాలకు వస్తే, ఈరోజు అసెంబ్లీ వేదికగా జరుగుతున్నటువంటి మరొక పెద్ద హైడ్రామా, స్పీకర్కి ముఖ్యమంత్రికి మధ్య ఏదో ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుందన్నట్లుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి కలర్ చూస్తూ ఉంటే చాలా విస్మయం కలిగిస్తుంది. రోజుకొక నాటకం, పూటకొక డ్రామా అన్నట్లుగా ఈరోజు రత్తి కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఒక రసవత్తర నాటకీయంగా రాష్ట్ర విభజనని మార్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే. అసెంబ్లీలో ఒక ముఖ్యమైనటువంటి, చాలా కీలకమైనటువంటి, సున్నితమైనటువంటి రాష్ట్ర విభజన మీద చర్చ జరగాల్సినటువంటి విషయాన్ని ఈ రోజున ఒక నాటకీయంగా టెక్నికల్ విషయాలకి అడ్డుపెట్టి రోడ్డు మీదకు పడేసి ఈరోజు చర్చ జరుస్తున్నారు. ముఖ్యమంత్రిది పైచయ్య, స్పీకర్ది పైచయ్య, వీళ్ళిద్దరితో కాంగ్రెస్ హైకమాండ్ ఎలా గేమ్ ఆడుతోంది అనేది ఈరోజు తెలుగు ప్రజలు చర్చించుకున్నటువంటి పరిస్థితి వచ్చిందంటే, ఒక విషయాన్ని పక్కదోవ పట్టించడానికి ఈరోజు కాంగ్రెస్ హైకమాండ్ ఒక తప్పును సరిదిద్దుకోవడానికి ఎన్ని తప్పటడుగులు వేస్తుంది అనేటటువంటిది ఈరోజు కనపడతా ఉంది. అసెంబ్లీలో ఒక తీర్మానం జరగాల్సినటువంటి విషయం మీద ఈరోజు జాతీయ పార్టీలో ఒక అభిప్రాయాన్ని తీసుకురావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. మీరు చూస్తూ ఉన్నారు, ఆర్టికల్ 3ని సవరించాల్సినటువంటి అవసరం ఉంది, అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఒక పక్కన సమైక్యం కోరుకుంటున్నటువంటి రాజకీయ పార్టీగా మేము పోరాడుతూ ఉంటే, అసెంబ్లీలో తీర్మానం గురించి మాట్లాడకుండా అసెంబ్లీకి సంబంధించినటువంటి చర్చని ఒక అపహాస్యం చేస్తూ ఈ రోజున స్పీకర్కినో ముఖ్యమంత్రికి ఇక్కడ యుద్ధం జరుగుతుంది, మధ్యలో గవర్నర్ ఏలు పెడతాడా లేదా రాష్ట్రపతి ఏలు పెడతాడా లేదా అనేటటువంటి ఒక బజారు స్థాయి చర్చని ఈరోజు చేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ హైకమాండ్ని ఒక దోషిగా ఈ రోజున ప్రజలు నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది కూడా ఈరోజు చెప్పదలుచుకున్నాం. చాలా విచిత్రంగా ఉంది ఈ రోజున. సమైక్యం కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరు ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో? ముఖ్యమంత్రి ఏమో సమైక్యం కోరుకుంటున్నాడట, స్పీకర్ కూడా సమైక్యం కోరుకుంటాడట, మరి ఎవరు విభజన కోరుకుంటున్నారు? ఓ పక్కన ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అక్కడ ఢిల్లీలో కూర్చున్నటువంటి ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ వాడు, ఇక్కడ రాష్ట్రంలో కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ వాడు, ముఖ్యమంత్రి కాంగ్రెస్ హైకమాండ్ మాటని జవదాటనటువంటి, చెప్పినది చెప్పినట్టు చేసేటటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అక్కడ ప్రధానమంత్రి సోనియా గాంధీ గారి మాటని జవదాటినటువంటి ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 30 మంది ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఏం చెప్తే అది చేసేటటువంటి మనుషులు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు తనకున్నటువంటి శాఖల ద్వారా, ఇక్కడ డీజీపీ ద్వారా, ఇక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా విభజనకి ఏం చేయాలో అన్ని నివేదికల్ని పంపుతారు, ఆ నివేదికలు జీవోఎంకి ఇస్తారు. జీవోఎం ఏదైతే విభజన చేస్తే ఏం చేయాలి అనే దాని మీద పొద్దున లేస్తే ముఖ్యమంత్రి గారు అదే పని మీద ఉంటారు. విభజన చేస్తే ఏం చేయాలి అనేటటువంటిది ప్రపోజల్స్ పంపుతూ ఉంటారు, నివేదికలు పంపుతూ ఉంటారు. అన్ని శాఖలు కూడా ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో విభజన చేస్తే ఫలానా ఫలానా చేయాలి, యూటీ చేయాలా లేకపోతే ఉమ్మడి క్యాపిటల్ చేయాలా లేకపోతే ఇట్లాంటి విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ రోజున పైకి మాత్రం అసెంబ్లీని ఒక పెద్ద ఏదో ఆయుధంగా వాడబోతున్నారు, సమైక్యం కోసం ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏదో అస్త్రం తీయబోతున్నారు అనేటటువంటి ఇన్ని మాట్లాడుతున్నారే. మేము అడుగుతున్నాం ఈరోజున కిరణ్ కుమార్ రెడ్డి గారిని, ఈరోజు సమైక్యం కోసం సైంధవుల్లో అడ్డుపడింది మీరు కదా అని చెప్పి అడుగుతున్నాం. సిడబ్ల్యూసీ నిర్ణయం ఏదైతే చెప్పిందో దాన్ని ఈరోజు వరకు అమలు చేస్తున్నది మీరు కదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. విభజనకు సంబంధించి ఏం చేయాలో అంతా చేస్తూ ఇంకా ఏదో చేస్తాము అనేటటువంటిది ఈరోజు ఎందుకు మీరు
ఇట్లా మసిపుసి మారేడుకాయ చేస్తున్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం. మీకు నిజంగా మీరు విభజనకి అడ్డుపడేటటువంటి వాళ్ళే అయితే, సమైక్యం కోసం చింతాకంత ప్రయత్నమైనా చేస్తున్నటువంటి వాళ్ళైతే, సమైక్యం కోసం ఒక తీర్మానం చేయండి, అసెంబ్లీ మీ చేతుల్లో ఉంది అని చెప్పి ఆ రోజే మేము చెప్పామే. ఈరోజున ప్రోరోగ్ కాలేదు అసెంబ్లీ అని చెప్పి నోటీసు పంపిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రోరోగ్ కాలేదు కనుకనే, ముఖ్యమంత్రి చేతుల్లో ఉంది కనుకనే అసెంబ్లీని సమావేశపరిచి సమైక్య తీర్మానం చేయండి అని అంటే కేబినెట్ నోటుకు ముందే చేయమని చెప్పాం. అప్పుడూ చేయలేదు సమైక్య తీర్మానం, అసెంబ్లీని సమావేశపరిచే అవకాశం ఉన్నా కూడా చేయలేదు. ఆ తర్వాత డ్రాఫ్ట్ రూపొందిస్తున్నారు, జీవోఎం ఏర్పాటైంది, పార్లమెంటుకు బిల్లు రాబోతోంది, కనీసం ఇప్పుడైనా సరే సమైక్య తీర్మానం కోసం అసెంబ్లీని సమావేశపరచండి అంటే దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా కావాలని ఏ మాటని కూడా లక్ష్య పెట్టకుండా అసెంబ్లీని సమావేశపరిచి తీర్మానం చేసేటటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆయుధాన్ని, అస్త్రాన్ని మీరు దగ్గర పెట్టుకుని మేము గుర్తు చేసినా కూడా వినపడనట్లుగా, నిద్రపోతున్నట్లుగా నటించి ఈ రోజున ప్రోరోగ్ లేకపోతే సేనిడే అనేటటువంటి ఒక పెద్ద చర్చ చేస్తున్నారే ముఖ్యమంత్రి గారు, మీకు అసలు ఏమన్నా చీము నెత్తురుందా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. రెండు అవకాశాలనే మీరు పోగొట్టారు. కేబినెట్ నోటుకు ముందు అసెంబ్లీ సమైక్య తీర్మానం చేసి పంపించేటటువంటి అవకాశాన్ని జారవీడ్చారు మీరు. డ్రాఫ్ట్ బిల్లుకు ముందు అసెంబ్లీ సమావేశపరిచి సమైక్య తీర్మానం చేసేటటువంటి అవకాశాన్ని జారవీడ్చారు మీరు. రాజ్యాంగ సంక్షోభం సృష్టించండి అని చెప్పి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముందుగా రాజీనామాలు చేస్తే ఎవ్వరూ కూడా ఆ రోజున పట్టించుకోకుండా, రాజీనామాలు చేయకుండా ఈ ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ఈ రాష్ట్ర మంత్రుల దగ్గర నుంచి, ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి, చంద్రబాబు దగ్గర నుంచి ఎవ్వరూ కూడా రాజీనామా ఊసెత్తకుండా రాజ్యాంగ సంక్షోభం సృష్టించి అయినా ఈ రాష్ట్ర విభజనని ఆపుదాము అనేటటువంటిది అసలు ఆ ఉద్దేశమే మీకు లేదు కనుక, రాష్ట్ర విభజనకి సహకరించాలని అనుకున్నారు కనుక రాజీనామాల జోలికెళ్ళలేదు మీరు. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన రోజునే ఈ ముఖ్యమంత్రి నిజంగా విభజనకి అనుకూలం కాకపోతే రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించి ఉండేవాళ్ళు, విభజన ప్రక్రియ ఆగిపోయి ఉండేది. ఆ అవకాశాన్నే జారవిడిచారు. ఉద్యోగస్తులు తెగించి త్యాగాలు చేసి ఉద్యమాలకు దిగితే, సమైక్య ఉద్యమానికి దిగితే, ఉద్యోగుల్ని భయపెట్టి భ్రమపెట్టి ఆ రోజున అసెంబ్లీ తీర్మానం వస్తే మేము చూసుకుంటాము, మీరు ఉద్యమాన్ని ఆపండి అని చెప్పి నీరు గార్చింది ముఖ్యమంత్రి కాదా అని చెప్పి అడుగుతున్నాం. ఎన్ని రకాలుగా నీరు గార్చాలో సమైక్య ఉద్యమాన్ని, అన్ని రకాలుగా నీరు గార్చి అసెంబ్లీలో అవకాశం ఉన్నా కూడా అసెంబ్లీని సమావేశపరచకుండా అక్కడ సోనియా గాంధీ గారి విభజనకి ఇక్కడ రహదారులు ఏర్పాటు చేసి ఇవాళ అసెంబ్లీ ప్రోరోగ్ సెనీడే ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరిని మభ్యపెట్టాలని అసెంబ్లీని ఏదో కొత్త అక్కడ ఏదో బ్రహ్మాండం బద్దలు చేసేటటువంటి విధంగా అసెంబ్లీలో ఏదో పోరాడతాడు ముఖ్యమంత్రి, దానికి మళ్ళీ ఒక స్పీకర్కి ముఖ్యమంత్రి మధ్య ఒక యుద్ధం అనేటటువంటి వాతావరణం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు ఆడేటటువంటి గవర్నర్ ఉన్నాడు, మీ యంత్రాంగం ఉంది, మీ ముఖ్యమంత్రి ఇక్కడ అంతా కూడా విభజనకు అనుకూలంగా చేసుకొస్తూ ఇవాళ అసెంబ్లీలో ఏదో పెద్ద డ్రామా ఆడతాము అనేటటువంటిది చూస్తూ ఉంటే ఇవాళ తెలుగు ప్రజల్ని ఇన్ని రకాలుగా పిచ్చివాళ్ళని చేసేటటువంటి ప్రయత్నం. ఒక రకంగా కాంగ్రెస్ హైకమాండ్ ఒక రకంగా మాట్లాడిస్తుంది, కేంద్ర మంత్రితో ఒక రకంగా మాట్లాడిస్తుంది, వాళ్ళు ఏమో ప్యాకేజీలు అడుగుతారు, ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో విభజన ఎట్లా చేయాలో తన అన్ని శాఖల ద్వారా నివేదికలు పంపుతారు. మళ్ళీ వచ్చి వీళ్ళే ఏదో హత్య చేసి శవం ముందు ఏడుస్తున్నట్లుగా ముఖ్యమంత్రి చేసిందంతా చేస్తూ ఈ రోజున మళ్ళీ సమైక్యం కోసం ఉన్నాను అనేటటువంటి ఒక మాట, ఆ సమైక్యం కోసం నేను తప్ప ఇంకెవరు ఉండకూడదు అనేటటువంటి పోరాటం, ఆ పార్టీలోనే ఒక కన్నా లక్ష్మీనారాయణ, ఒక స్పీకరు, లేకపోతే ఇంకొకళ్ళు, వీళ్ళ మీద మళ్ళీ ముఖ్యమంత్రి ఏదో సమైక్య ఛాంపియన్ తను ఒక్కడే ఉండాలని వీళ్ళ మీద కుట్ర పన్నుతున్నారని వాళ్లే మాట్లాడతారు. ఎవరు కుట్ర పన్నుతున్నారు, ఎవరు తప్పించుకుంటున్నారు, ఎవరు ముసుగులేస్తున్నారు, ఎవరు రంగులేస్తున్నారు, ఇదంతా ఇంత పెద్ద నాటకీయమైనటువంటి పరిణామాలని ఒక రాష్ట్ర విభజన విషయంలో, తెలుగువారి విషయంలో చాలా క్రూరంగా ఆడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సోనియా గాంధీ దగ్గర నుంచి, ఇక్కడ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా అందరూ బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. ఈ రోజున మీరు నిర్ణయం ఒకటి తీసుకుండే ఆ నిర్ణయానికి పశ్చాత్తాప పడేటటువంటి రోజు వస్తుందని మీరే మాట్లాడతారు. ఆ విభజన నిర్ణయాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రోజున రాష్ట్రంలో ఏదో జరగబోతోంది, అసెంబ్లీలో ఒక మహా కురుక్షేత్రం అయిపోతుంది అసెంబ్లీలో రేపు,
డిసెంబర్ నెలంతా ఒక కీలకమైనటువంటిది. ఎవరు చేస్తారో, ఎవరు కాళ్ళు ఇరుగుతాయో, ఎవరు చేతులు ఇరుగుతాయో అసెంబ్లీలో అనేటటువంటి ఒక పరిస్థితిని ఈరోజు మీరు తీసుకురావడం, గవర్నర్ పాత్ర ఏంటి, రాష్ట్రపతి పాత్ర ఏంటి అనేటటువంటి మొత్తం రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా ఈ వివాదంలోకి మీరు లాగదలుచుకున్నారు. మీరు చేసినటువంటి ఒక మురికి పనికి మిగతా వాళ్ళందరూ కూడా ఈరోజు బురద పూసుకునేటటువంటి పరిస్థితి కల్పిస్తున్నారు. ఎవరిని మీరు స్వచ్ఛంగా ఉండనివ్వదలుచుకోలేదు, ఏది మీరు వివాదం లేకుండా చేయదలుచుకోలేదు. ఈరోజు సోనియా గాంధీ అడుగుతూ ఉన్నాం, మేము ఈరోజు చంద్రబాబు గారిని కూడా. ఈరోజు విభజన నిర్ణయం సోనియా గాంధీది అయితే కొబ్బరికాయలా పగలగొట్టండి ఈ రాష్ట్రాన్ని మాట్లాడుతున్నటువంటి వాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు మాట్లాడటం లేదు మీరు ఈ రోజున? అసెంబ్లీ గురించి ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంటే ఏం ముఖ్యమంత్రిని అసెంబ్లీని ఎందుకు సమావేశపరచమని చంద్రబాబు నాయుడు గారు అడగగలుగుతున్నారా? ఎందుకు అడగలేకపోతున్నారు? మీరు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శిస్తారు, మాట్లాడితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అటు అడుగు పెడుతున్నారు, ఇటు అడుగు పెడుతున్నారు, కుప్పంలోకి వస్తే రానివ్వద్దు ఈ మాటలు మాట్లాడుతున్నారు, ఈ రాజకీయాలు మాట్లాడుతున్నారు. కానీ కేంద్ర మంత్రులు ప్యాకేజీలు అడగడం ఏంటి? ఇక్కడ ముఖ్యమంత్రి విభజనకు సహకరిస్తూ సమైక్య మండడం ఏంటి? ఈ అసెంబ్లీలో ఒక పెద్ద ఏదో జరగబోతుంది అనేటటువంటి ఒక డ్రామా తీయడం ఏంటి? ఇవేవి చంద్రబాబు నాయుడుకు పట్టడం లేదా అని చెప్పి అడుగుతున్నాం మేము. ఆయన నిరాహార దీక్ష చేస్తే జీవోఎంఏస్తారు. కొబ్బరికాయల రాష్ట్రాన్ని పగలగొట్టండి అంటే కొబ్బరికాయల రాష్ట్రాన్ని పగలగొట్టడానికే జీవోఎంఏసామని చెప్తున్నారు ఇవాళ కాంగ్రెస్ హైకమాండ్. చంద్రబాబు నాయుడు గారు ఏది అడిగితే అది చేస్తున్నటువంటి కాంగ్రెస్ హైకమాండ్. విభజన వాళ్ళు కోరుకుంటున్నారు, విభజన కొబ్బరికాయలా ఉండాలని అంటున్నాడు చంద్రబాబు నాయుడు. వీళ్ళందరూ కలిసి ఈరోజు సమైక్యం గురించి ప్రజల్ని నమ్మమంటున్నారు. సమైక్యం గురించి పోరాడుతున్నటువంటి, సమైక్యం గురించి ఈ రోజున అన్ని ఆంక్షలను ఒక్కొక్కటిగా సడలించుకుంటూ ఈ రోజున జాతీయ స్థాయిలో పోరాటానికి సిద్ధమవుతున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రం బండలు వేయటానికి వీళ్ళందరూ కూడా ఒకటే మాట మీద ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే మీరు సోనియా గాంధీ గారిని విమర్శించలేదు అని అడుగుతున్నారు. అసలు సోనియా గాంధీని విమర్శించింది నువ్వా జగనా? జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల తన నిర్బంధంలో పెట్టినప్పటికీ కూడా బయటికి వచ్చి ఒక సింహంలాగా సమైక్య శంఖారావంలో సోనియా గాంధీ మీద గర్జించింది ఎవరని అడుగుతున్నాం. ఈరోజు ప్రజాగర్జన పేరు మీద మీరు వెళ్ళి పిల్లి కూతలు కోయడానికి మీరు సిద్ధపడ్డారు. గర్జన చేసింది జగన్మోహన్ రెడ్డి చేశారు. సోనియా గాంధీ నువ్వు ఇటలీకి వెళ్ళిపోతావా అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఒక్క మాట ఈ రోజున ఈ రాష్ట్రంతో, ఈ తెలుగు ప్రజలతో ఇట్లా ఆడటం ఏంటి సోనియా గాంధీ అని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక్క రోజైనా ఒక పరుషంగా ఒక్క మాట నా మాట్లాడగలిగాడా? సోనియా గాంధీ గారిని తిడితే ఏ ఐఎంజీ కేసు మెడకు వెంటనే బిగుసుకుంటుందోనని చంద్రబాబుకి చచ్చే భయం. ఎట్లా తిడతాడు సోనియా గాంధీని? జగన్మోహన్ రెడ్డి తిట్టడం లేదు, జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కయ్యాడు అని చెప్పి మాట్లాడితే ఆయనకు సేఫ్. కానీ సోనియా గాంధీని తిడితే పాపం సిబిఐ కేసులు రావు, జైలుకి వెళ్ళే పరిస్థితి రాదు. అందుకని సోనియా గాంధీని ఆయన తిట్టడు. ఈ వంది మాగదలంతా, ఆయనతో ఉన్నటువంటి వంది మాగదలంతా జగన్మోహన్ రెడ్డి గారు అందుకోసం వెళ్ళాడు, సమైక్యం కోసం కాదు ఇంకొక దానికోసం వెళ్ళాడు ఇలా మాట్లాడుతున్నారు. సమైక్యం కోసం మీరు ప్రయత్నం చెయ్యరు, ఒక లేఖ ఇవ్వరు, ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి అంతకుమించి పరిష్కారం లేదు అనేటటువంటి మాట మీ నోట్లోంచి రాదు. గర్జనలు వస్తాయి, ఇంకా జనాన్ని నమ్మించడానికి ఇంకా చాలా మాటలు వస్తాయి మీ నోటి నుంచి. ఏం పేరు పెట్టాలా, ఏ ముసుగు కప్పుకొని జనం దగ్గరికి వెళ్ళాలా, ఇలాంటి ఆలోచనలన్నీ మీరు సినిమా నిర్మాతలతో, సినిమా దర్శకులతో అందరితో కలిసి మీటింగులు పెడతారు. కానీ ఈ రాష్ట్రాన్ని కలిపి ఉంచడానికి సమైక్యము అనేటటువంటి ఒక మాట మాట్లాడడానికి నీ నాలుక మడతపడుతుందా చంద్రబాబు అని అడుగుతున్నాం. చేయాల్సినంతా చేసి ఈ రాష్ట్రాన్ని విభజించడానికి అక్కడ సోనియా గాంధీకి మీరు పూర్తిగా హక్కులిచ్చి ఇప్పటికీ కూడా నేను నా విభజన లేఖను వెనక్కి తీసుకుంటున్నాను, తెలుగు ప్రజలందరం చిన్నా విన్నవైపోతాము, సమైక్యంగా ఉంటే తప్ప మా రాష్ట్రానికి దిక్కు లేదు అనేటటువంటి మాట మాట్లాడకుండా దానికోసం ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కాళ్ళు పట్టుకుని లాగుదామా, లేకపోతే తూట్లు పెడదామా, రంధ్రాన్వేషణ చేద్దామా అనేటటువంటి ప్రయత్నం తప్ప ఈరోజు చంద్రబాబు గారు చేస్తున్నది ఏంటని అడుగుతున్నాం. వీరు తెలుగు ప్రజలకి చీడ పురుగుల్లాగా ఒక పక్కన ముఖ్యమంత్రి, మరో పక్కన చంద్రబాబు, మూడో వైపు కేంద్ర మంత్రులు, వీళ్ళందరూ కలిసి ప్యాకేజీలు ఒకళ్ళు అడుగుతారు, కొబ్బరికాయల రాష్ట్రాన్ని విడగొట్టండి అని చెప్పి చంద్రబాబు అడుగుతాడు,
విభజనకి ఏం చేయాలో అన్ని చెప్పి నివేదికలు పంపిస్తాడు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి చెప్తేనే కదా వీళ్ళు నివేదికలు పంపించేది, ఏ శాఖలైనా. విభజనని మీరంతా కూడా ఒక రహదారి చేసేసి ఈ రోజున మాత్రం అసెంబ్లీలో మేము పోరాడతాము అని చెప్పి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజున ఈ పార్లమెంటులో చర్చ జరిగేటటువంటి సమయంలో ప్రతి పార్టీని అడుగుతున్నారు. ఈ రోజున వెళ్ళి ప్రతి తలుపు తడుతున్నారు, ప్రతి పార్టీ తలుపు. పార్లమెంట్లో చర్చ వచ్చిన సమయంలో ఆర్టికల్ 3ని సవరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ రాష్ట్రం విడిపోవడానికైనా సరే అసెంబ్లీ తీర్మానం అనేటటువంటిది దాన్ని తప్పనిసరి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటటువంటిది ఈరోజు చర్చ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జాతీయ స్థాయిలో ఈ రోజున రాజ్యాంగం ఒక చర్చనీయాంశమైంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం వల్ల. ఆర్టికల్ 3 సవరించాల్సినటువంటి అవసరం కానీ, ఆర్టికల్ 4 కానీ, 371D కానీ ఈరోజు చర్చనీయాంశం అవుతున్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక ప్రయత్నం. ఇన్ని ఒక ప్రజాస్వామ్యంగా జరగడం లేదు, ప్రజాభిప్రాయం ప్రకారం జరగడం లేదు అనేటటువంటిది ఎలుగెత్తి చాటడం కోసం అందరి మద్దతు కూడగట్టుకుని అందరి చేయి చేయి కలిపి ఈ రోజున పార్లమెంటులో దీన్ని నిలదీయాలి, కేంద్రం మెజారిటీ ఉంది కదా అని, లేకపోతే బలం ఉంది కదా అని చెప్పి కేంద్రం ఇట్లా రాష్ట్రాలను విభజించుకుంటూ పోతే ఇవాళ ఏపీ అవుతుంది, రేపు ఇంకొక రాష్ట్రం అవుతుంది అనేటటువంటిది ఈరోజు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఈ రోజున సహకరించడం లేదు. అటు చంద్రబాబు కానీ, ఇటు కిరణ్ కుమార్ రెడ్డి కానీ, లేకపోతే కేంద్ర మంత్రులు కానీ ఒక్కళ్ళు కూడా సహకరించకపోగా ఈ రాష్ట్రాన్ని విభజించడానికి జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నాడే అని చెప్పి ఈరోజు వీళ్ళందరూ కలిసి ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ ఒక విమర్శలు కుట్రలు మొదలు పెడుతున్నారు. మీకు విభజనని ఆపడం మీకు చేతకావడం లేదు, చేతకాకపోవడమే కాదు విభజనని మీరు కోరుకుంటున్నారు. మనసా వాచా మీరు విభజనని కోరుకుంటున్నారు. సోనియా గాంధీ గారి మదిలో పుట్టినటువంటి ఆలోచనకి మీరు తాళాలేశారు కనుకనే ఈ రోజున ఇక్కడ దాకా వచ్చింది పరిస్థితి. ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ రోజున ఇప్పటికే అసెంబ్లీ సమావేశం పరిచి సమైక్య తీర్మానం చేసి ఉండేవాళ్ళు. ఇవాళ తన చేయి లేకుండా మట్టంటకుండా విభజన బిల్లుని అసెంబ్లీకి రావడానికి రహదారులు ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి మళ్ళా ఒక మాట్లాడుతున్నారు. ఎంత ఆడిస్తున్నటువంటిది సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆడిస్తున్నది. ఒక చేత్తో ముఖ్యమంత్రిని, ఒక చేత్తో కేంద్ర మంత్రుల్ని, ఒక చేత్తో సీమాంధ్రకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకుల్ని, మరొక చేత్తోటేమో చంద్రబాబుని. ఇంతమందిని ఆడిస్తూ ఈ రాష్ట్రాన్ని విభజించాలనేటటువంటిది ఇంతమంది ఒక పక్కన నిలబడ్డారు. రాష్ట్రాన్ని విభజించాలి అని కోరుకుంటున్నటువంటి వాళ్ళు, సహకరిస్తున్నటువంటి వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకవైపు ఉంది. ఇది ఈరోజు జరుగుతున్నటువంటిది మీరు చూస్తూ ఉన్నారు, జాతీయ స్థాయిలో కూడా అందరూ గమనిస్తూనే ఉన్నారు. మీరు ఏ జాతీయ పార్టీని అడిగారు మీరు చంద్రబాబు గారు ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని? ఆర్టికల్ 3ని సవరించాల్సినటువంటి అవసరం ఉంది, మీరు ఏ జాతీయ పార్టీని అడిగారు? ఇక్కడ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీరు సిడబ్ల్యూసీలో ఏమన్నా అడిగారా? మీ కాంగ్రెస్ హైకమాండ్ని ఏమన్నా చొక్కా పట్టుకుని అడిగారా? అడగలేదా మీరు? విభజన ఈ రకంగా జరగడం ఏంటని మీరు అక్కడ ఢిల్లీలో అసలు ఒక్క ప్రెస్ మీట్ అయినా పెట్టి మాట్లాడారా? ఇక్కడికి వచ్చి కూని రాగాలు తీస్తారు ఎందుకు? ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని, మీరు నిజంగా నాయకుడే అయితే మీరు పోయి ఏం చెప్తారండి కుప్పంలోకి వెళ్ళి? జగన్మోహన్ రెడ్డి వస్తాడు, మీరెవరో ఇళ్లలోంచి బయటకు రావద్దు అని చెప్తాడా? ఇది నాయకుడి లక్షణమా? మేము అప్పుడే చెప్పాం, నీకు నిజంగా చేతనైనటువంటి వాడివైతే, సమర్థవంతమైనటువంటి నాయకుడు అయితే జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇవ్వండి, నేను ప్రజల్లో చూసుకుంటాను అని ఉండేవాడివి. కానీ నువ్వు ఆ మాట ఆ రోజు అనలేదు, జైల్లో ఉంచండి, జైల్లో ఉంచండి, జైల్లో ఉంచండి అని చెప్పి దండాలు పెట్టి నువ్వు ప్రార్థించావు. కానీ సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం 16 నెలల తర్వాత బెయిల్ వస్తే, ఇవాళ నీ నియోజకవర్గంలోకి జగన్మోహన్ రెడ్డి వస్తాడంటే జనాన్ని రావద్దు అని చెప్తున్నావు. మేము అడుగుతున్నాం కుప్పం ప్రజల్ని, మీరు రావాలి, ప్రతి ఇంటి నుంచి జనం బయటకు రావాలి కుప్పంలో, చంద్రబాబుని చొక్కా పట్టుకొని నిలదీయాలి, సమైక్యం కోసం నువ్వు ఎందుకు నిలబడలేదు చంద్రబాబు అని చెప్పి ప్రతి ఒక్క ఇల్లు కూడా చంద్రబాబుని ప్రశ్నించాలి. కుప్పం నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ రోజున రాష్ట్రం ఎడారైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఈ రోజున కొబ్బరికాయలా రాష్ట్రాన్ని విడగొట్టండి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి చంద్రబాబుని కుప్పం ప్రజలు బయటకొచ్చి వందలుగా వేలుగా లక్షలుగా బయటకొచ్చి ఏం చంద్రబాబు ఇప్పటికైనా సమైక్యం వైపు నిలబడు అని చెప్పి మీరు అడగాల్సినటువంటి అవసరం ఉంది. అది మేము అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే
జనం వెళ్ళొద్దు అని చెప్పేటటువంటి ఒక నీచమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితికి చంద్రబాబు వెళ్ళిన తర్వాత ఇక ఆ పార్టీ అంపసయ్య మీద కాదు అంత్యక్రియలకు సిద్ధపడుతోంది అనేటటువంటిది ఆయన మాటల ద్వారానే తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీతో వాళ్ళు కుమ్మక్కయ్యారు, వీళ్ళు కుమ్మక్కయ్యారు, వాళ్ళు గెలుస్తారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, ఇక్కడ ఇంకొకరు గెలుస్తారు అని మాట్లాడుతున్నావు, కానీ నువ్వెందుకు గెలవడం లేదు అనేది మాట్లాడుతున్నావా? 99 ఎన్నికల దగ్గర నుంచి ఎందుకు ఓడిపోతున్నావు అనేటటువంటిది నీ కుప్పం ప్రజలకు ఎప్పుడైనా చెప్పావా? ఎందుకు నీ పార్టీ ఓడిపోతుంది? ప్రతి ఎన్నికలో నీకు ఎందుకు ఓటమి ఎదురవుతోంది అది చెప్పు ప్రజల దగ్గరికి వెళ్ళి. జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలుస్తుంది, కేంద్రంలో కాంగ్రెస్ వస్తుంది, లేకపోతే ఇంకొక చోట ఇంకొక పార్టీ గెలుస్తుంది. ఎదుటి వాళ్ళ గెలుపుల గురించి, ఎదుటి వాళ్ళ విజయాల గురించి నువ్వు చెప్పే కర్మ ఎందుకు? గెలుస్తాం మేము, అది ప్రజలకి తెలుసు, కానీ నువ్వెందుకు గెలవడం లేదో చెప్పు. నిన్ను నిలబెట్టినటువంటి కుప్పం ప్రజలకు చెప్పు. ఈ రాష్ట్రం సమైక్యంగా ఎందుకు ఉండకూడదో నువ్వు చెప్పు. ఎందుకు ఈ రాష్ట్రం విడిపోవాలో నువ్వు కుప్పం ప్రజలకు చెప్పు. అవి చెప్పిన తర్వాత ఎదుటి వాళ్ళ నీ నాయకుల్ని రావద్దు, లేకపోతే వచ్చిన కుప్పం ప్రజల్ని వెళ్ళనివ్వద్దు అని చెప్పి చెప్పు. ఇదేమి ఏ ఒక అనాగరికమైనటువంటి సమాజంలో లేదు కుప్పం, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉంది కుప్పం అనేటటువంటిది. ఆ కుప్పాన్ని కూడా నువ్వు ఆ నీ నియోజకవర్గాన్ని కూడా చివరికి ఒక నియంతృత్వ ద్వీపంలాగా ఏమైనా చేయదలుచుకున్నావా? నువ్వు తప్ప ఇంకే ముఖం కనపడని, నీ మాటలు తప్ప ఏ శబ్దము రానటువంటి ఒక ద్వీపంగా కుప్పం ఏమైనా తయారు చేయదలుచుకున్నావా చంద్రబాబు గారు అని అడుగుతూ ఉన్నా. సమైక్యం కోసం ఈరోజు నిలబడుతున్నటువంటి, పోరాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కేంద్ర మంత్రులు, ఇక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ చంద్రబాబు, ఇక్కడ గవర్నరు అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని విభజించడానికి కంకణం కట్టుకునేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఉన్నారు అనేటటువంటిది చెప్తున్నాం మరొకసారి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళే లేరు. జగన్మోహన్ రెడ్డి గారు వెనుక 75% మంది ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెనుక ఈ రాష్ట్రాలని విడదీసి విభజించి పాలించాలి ఓట్ల కోసం, సీట్ల కోసం అనుకునేటటువంటి పెత్తందారితనం చేసేటటువంటి కాంగ్రెస్ పార్టీలను కానీ, తెలుగుదేశం పార్టీలను కానీ బుద్ధి చెప్పాలనేటటువంటి కోట్లాది మంది ప్రజలు ఈరోజు సిద్ధంగా ఉన్నారు. కనుక అంతిమ విజయం ఎప్పుడైనా సరే న్యాయం ధర్మం వైపే ఉంటుంది. న్యాయమైనటువంటి మంచి మనసుతో చేసేటటువంటి ఏ పనికైనా ఒక విజయం ఉంటుంది, అందరి ఆశీర్వాదము కూడా ఉంటుంది. ఒక కుట్రతోటి, కుటిలత్వంతో అసలు ఎక్కడా లేని ఉత్తర దక్షిణ ధృవాలు కలుస్తున్నట్లుగా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కలిసిపోయి ఈ రాష్ట్రాన్ని విభజించాలని చెప్పి కోరుకుంటున్నప్పుడు వీళ్ళ ప్రయత్నాలన్నీ కూడా ముక్క చెక్కలు కాక తప్పదు. ఈ రాష్ట్రం కలిసే ఉంటుంది, దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు విశ్వ ప్రయత్నం చేస్తాడు, విజేతగా నిలుస్తాడు అనేటటువంటిది ఒక్కసారి మరొకసారి చెప్తూ ఉన్నాం. చెప్పాం కదమ్మా, అది ప్రజా గర్జన, పిల్లి కూతలా చూద్దాం. ప్రజా గర్జన గర్జన చేయడానికే ముందుకు రానటువంటి వాడు ఏ పేరు పెడితే ఏముంది? సమైక్యమని గర్జన చేయి, సమైక్యం అనే గర్జన చేయి. ఏం చెప్తే చేయక్కర్లే, మేమేం చెప్తాం, సమైక్యమనే చెప్తున్నాం. ఇంకో మాట అనాల్సినటువంటి అవసరం లేదు చంద్రబాబు గారు. సమైక్యం అనేటటువంటిది మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అదే చెప్పమనండి, మేము సమైక్యం అనము అని చెప్పమనండి. మేము ఇప్పటికే అడుగుతున్నాం, సమైక్యం అనేటటువంటిది చేస్తే నీది గర్జన అనేటటువంటి తెలుస్తుంది. గర్జన ఎవరి మీద చేస్తావు? సోనియా గాంధీ మీద గర్జన చేయవు, సమైక్యమని గర్జన చేయవు. ఎవరి మీద గర్జన చేస్తావు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్కళ్ళు చేస్తే అది గర్జన అయిపోతుందా? ప్రజలకు కావాల్సింది ఏది చేయకుండా అది గర్జన ఎట్లా అవుతుంది? సోనియా గాంధీని ఎవరు విమర్శిస్తున్నారు ఈ రోజున? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమి విమర్శించారు? మాటలు కాదు మేము అడుగుతున్నది. సోనియా గాంధీ గారి ప్రయత్నాలకి ఎవరు ఏమి అడ్డంకి పెట్టారు? సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రాన్ని విభజించాలి అని అంటే చంద్రబాబు గారు విభజించండి ఇలా అని చెప్తున్నారు. ప్రయత్నం చేస్తున్నామని అంటున్నాం, విమర్శల వల్ల ప్రయత్నాలు ఆగవు. ఖచ్చితంగా అన్ని పార్టీల మీద ఒత్తిడి తీసుకొస్తాం, ప్రజలందరూ కూడా ఒత్తిడి చేసే విధంగా మాట్లాడతాం. ఖచ్చితంగా ఈరోజు పార్లమెంట్ సమావేశాల్లో ఒక వ్యూహాత్మకంగా అన్ని పార్టీలు ప్రశ్నించేటటువంటి విధంగా, మాట్లాడేటటువంటి విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాము. కనుక చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీరు కూడా గమనిస్తూ ఉన్నారు, మీ ద్వారా ప్రజలు గమనిస్తూ ఉన్నారు.
ఒకటి చేతలైనా ఉండాలి, లేదా మాటలైనా ఉండాలి. రెండు లేనప్పుడు ఎదుటోళ్ళని మీద విమర్శించడం అన్న మానేసుకుని నోరు మూసుకుని కూర్చోవాలి. ఎవరు తీసుకొచ్చారు? రాజ్యాంగం మేము రాసామా? ఆర్టికల్ 3 ప్రకారము జరుగుతున్నాయి రాష్ట్రాల విభజన అయినా కలిసేటటువంటిదైనా. ఇవాళ అసెంబ్లీ ఆర్టికల్ 3 ప్రకారం అసెంబ్లీకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రాష్ట్రం ఏర్పడింది కూడా అసెంబ్లీ తీర్మానం ప్రకారమే ఏర్పడింది. కనుక ఇవాళ అసెంబ్లీ తీర్మానం అవసరం లేదనేటటువంటి, ఆర్టికల్ 3 కూడా అవసరం లేదు యాజ్ ఇట్ ఈస్గా, ఆర్టికల్ 3ని మార్చాలి అనేటటువంటి మేము ఈ రోజున మాట్లాడుతున్నాం. ఆర్టికల్ 3 జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినంత మాత్రాన్ని వాళ్ళు చేసే పనేదే. అందుకనే ఈరోజు దాన్ని సవరించాల్సినటువంటి అవసరం ఉందని మాట్లాడుతున్నాం.